श्री साईनाथाय नमः श्री साई सच्चरित्रमु 23వ అధ్యాయము ప్రస్తావన యోగము ఉల్లిపాయ పాముకాటు నుండి శామాను కాపాడుట కలరా రోగము గురుభక్తిని పరీక్షించుట ప్రస్తావన నిజముగా ఈ జీవుడు త్రిగుణములకు అనగా సత్వ రజోస్తమో గుణములకు అతీతుడు కాని మాయచే కప్పబడి వాని నైజమునకు సచ్చితానందమును మరచుచు తాను శరీరం అనుకొనుచు అట్టి భావనతో తానే చేయువాడు అనుభవించువాడు అని అనుకొనుచు లెక్కలేని బాధలలో చిక్కుకొనుచు విముక్తి కాంచలేకున్నాడు విమోచనమునకు మార్గం ఒక్కటే కలదు అది గురుని పాదములయందు ప్రేమమయమగు భక్తి గొప్ప నటుడగు సాయి తన భక్తులను వినోదింపచేసి వారిని తమ నైజములోనికి మార్చెదరు ఇంతకు పూర్వం చెప్పిన కారణములచే మేము సాయిని భగవంతుని అవతారముగా ఎన్నుచున్నాము కానీ వారెల్లప్పుడూ తాను భగవంతుడినని భగవంతుని సేవకుడనని చెప్పేవారు వారు అవతార పురుషులు అయినప్పటికీ ఇతరులు సంతృప్తికరంగా ఎట్లు ప్రవర్తింపవలెనో చూపుచుండేవారు ఆయా వర్ణాశ్రమములకు విధించబడిన కర్మలను ఎట్లు నెరవేర్చునో తెలిపేవారు ఇతరులతో ఏ విషయములలోనూ పోటీ పడేవారు కారు తన కోరిక ఏమైనా చేయమని ఇతరులను కోరేవారు కారు సమస్త చేతన అచేతనములందు భగవంతుని చూడగలిగిన బాబాకు వినయశీలమే ఉచితం కదా ఎవర్ని నిరాదరించుట కాని అవమానించుట కాని వారు ఎరగరు సమస్త జీవులలో వారు నారాయణుని గాంచుచుండేవారు నేను భగవంతుడని వారెన్నడూ అనలేదు భగవంతుని విదేయ సేవకుడనని వారు చెప్పేవారు భగవంతుని ఎల్లప్పుడూ తలచువారు ఎప్పుడు అల్లా మాలిక్ అనగా భగవంతుడే సర్వాధికారి అనుచుండేవారు మేము ఇతర యోగులను ఎరుగము వారెట్లు ప్రవర్తించరో ఏమి చేసేదరో ఎట్లు తినేదరో తెలియదు భగవంతుని కటాక్షంతో అవచరించి అజ్ఞానులకు బద్ధజీవులకు విమోచనము కలుగజేసేదని మాత్రమే ఎరుగుదుము మన పుణ్యం ఏదైనా ఉన్నచో మహాత్ముల కథలను లీలలను వినుటకు కుతూహలము కలుగును లేనిచో అట్లు జరగదు ఇక ఈ అధ్యాయంలోని కథలను చూచేదము యోగము ఉల్లిపాయ ఒకనాడు యోగాభ్యాసం చేయు సాధకుడు నానాసాహెబ్ చందర్కర్తో కలిసి సిరిడి వచ్చెను అతను యోగ శాస్త్రమునకు సంబంధించిన గ్రంథములన్నీ చదివెను తుదకు పతంజలి యోగ సూత్రములు కూడా చదివెను కానీ అనుభవం ఏమీ లేకుండెను అతడు మనసును కేంద్రీకరించి సమాధి స్థితిలో కొంచెంసేపైనా ఉండలేకుండెను సాయిబాబా తన ఎడ ప్రసన్నుడైనచో చాలాసేపు సమాధిలో ఉండటం నేర్పెదరని అతడు అనుకొనెను ఈ లక్ష్యంతో అతడు సిరిడి వచ్చెను అతడు మసీదుకు పోయి చూచేసరికి బాబా ఉల్లిపాయతో రొట్టె తినిచుండ్రి దీనిని చూడగానే అతని మనసును ఒక ఆలోచన మెదిలెను రుచిలేని రొట్టెను పచ్చి ఉల్లిపాయతో తినువాడు నా కష్టములను ఎట్లు తీర్చగలడు నన్నెట్లు ఉద్ధరించగలడు సాయిబాబా అతని మనసున మెదలిన ఆలోచనలు గ్రహించి నానాసాహెబ్తో ఇట్లనెను నానా ఎవరైతే ఉల్లిని జీర్ణించుకొని శక్తి కలదో వారే దానిని తినవలెను ఇది విని యోగి ఆశ్చర్యపడెను వెంటనే బాబా పాదములపై పడి సర్వస్వ శరణాగతి చేశాను స్వచ్ఛమైన మనసుతో తన కష్టములు తెలిపి ప్రత్యుత్తరములను బడిశాను ఇట్లు సంతృప్తి చెంది ఆనందించువాడే బాబా ఊది ప్రసాదంతో ఆశీర్వచనములతో షిరిడి విడిచెను పాముకాటు నుండి శ్యామాను కాపాడుట ఈ కథను ప్రారంభించక పూర్వము హేమాడ్ పంత్ జీవుని పంజరములో ఉన్న రామచిలుకతో సరిపోల్చవచ్చు అని రెండునూ బంధింపబడియే ఉన్నవి ఒకటి శరీరములో రెండోది పంజరములో రెండును తమ ప్రస్తుత స్థితియే బాగున్నది అనుకునిచున్నవి సహాయకుడు వచ్చి వాణిని బంధముల నుండి తప్పించగానే వానికి నిజం తెలియను భగవత్ కటాక్షంచే గురువు వచ్చి వారి కండ్లను తెరిపించి బంధ విముక్తులను చేసినప్పుడు వారి దృష్టి అన్నిటికంటే గొప్ప స్థితి వైపు పోవును అప్పుడే గతించిన జీవితం కంటే రానున్నది గొప్పది అని గ్రహింతురు గత అధ్యాయంలో మిరీకర్కు రానున్న అపాయంను కనిపెట్టి దాని నుండి అతనిని తప్పించిన కథ వింటిరి అంతకంటే ఘనముగు కథనిచ్చట వినెదరు ఒకనాడు శ్యామాను విషసర్పం కరిచెను అతని చిటికిన వేలుకు పాము కరచొడిచే శరీరంలోకి విషము వ్యాపించెను బాధ ఎక్కువగా ఉండెను తాను మరణించును అనుకొనెను స్నేహితులు అతన్ని విఠోబా గుడికి తీసుకుని పోవ నిశ్చయించిరి పాము కాట్లు అచ్చట బాగు చేయుచుండెను కాని శ్యామ తన విఠోబా బాబా వద్దకే పరుగెడెను బాబా అతన్ని చూడగానే కోపముతో వాణిని తిట్టనారంభించెను ఓరే పిరికి పురోహితుడా పైకి ఎక్కవద్దు ఎక్కితివో ఏమగునో చూడుము అని బెదిరించుచు తరువాత ఇట్లు గర్జించెను పో వెడలిపొమ్ము దిగిపో బాబా ఇట్లు కోపోద్దితుడొకట చూచి శ్యామ మిక్కిలి విస్మయం చెందెను నిరాశ చెందెను అతడు మసీదును తన ఇల్లుగా బాబాను తన ఆశ్రయంగా భావించుచుండెను బాబా తన్నట్లు తరుము వేసినచో తానెక్కడికి పోగలడు అతడు ప్రాణమంద ఆశ వదులుకొని ఊరుకుండెను కొంతసేపటికి బాబా శాంతించి శ్యామ దగ్గరికి పోయి కూర్చొని ఇట్లనెను భయపడవద్దు ఏమాత్రమూ చింతించకు ఈ దయామయుడైన ఫకీర్ నిన్ను తప్పక రక్షించును ఇంటికి పోయి ఊరుకనే కూర్చుండుము బయటికి పోవద్దు నా యందు విశ్వాసముంచుము భయపడకుము ఆందోళన పడకొద్దు
ఇట్లనే శ్యామాని ఇంటికి పంపాను. వెంటనే బాబా తాత్యా పాటిల్ను కాకసాహెబ్ దీక్షితిని అతని వద్దకు పంపి తనకిష్టము వచ్చినవి తినవచ్చుననియు గృహంలోనే తిరగవచ్చుననియు కానీ పడుకోవద్దని చెప్పాను. ఈ సలహాల ప్రకారం నడుచుకోమన్నాను. కొద్ది గంటల్లో శ్యామ బాగుపడెను. ఈ పట్టున జ్ఞప్తి ఎందుంచుకొనవలసినదేమన్నా? బాబా పలికిన ఐదక్షరముల మంత్రము పో, వెడలి పొమ్ము, దిగువక పొమ్ము శ్యామను ఉద్దేశించినది కాక విషముకు ఆజ్ఞాపించిన మాటలు. ఆ విషము పైకి ఎక్కరాదనియు, అది శరీరమంతటా వ్యాపించరాదనియు బాబా ఆజ్ఞాపించిరి. మంత్రములలో ఆరు తేరిన తక్కిన వారి వలె వారే మంత్రమును ఉపయోగించవలసిన అవసరమేమీ లేకుండెను. తక్కిన వారి వలె వారు అంటే బాబా ఏమీ ఉపయోగించవలసిన అవసరం లేదు ప్రాక్టికల్ కానీ ఇక్కడ చెప్పటం. మంత్రబియ్యము కానీ తీర్థము కానీ ఉపయోగించిన అవసరం లేకుండెను. శ్యామ జీవితమును రక్షించటంలో వారి పలుకులే అత్యంత శక్తివంతములైనవి. ఎవరైనా ఈ కథను కాని ఇంకా ఇతర కథలు కానీ విననచో బాబా పాదముల యందు స్థిరమైన నమ్మకము కలుగును. మాయ అను మహాసముద్రమును దాటుటకు బాబా పాదములను హృదయములలో ధ్యానించవలెను. కలరా రోగము. ఒకప్పుడు సిరిడిలో కలరా భయంకరంగా చెలరేగుచుండెను. గ్రామవాసులు మిక్కిలి భయపడిరి. వారి ఇతరులతో రాకపోకలు మానిరి. గ్రామంలో పంచాయతీ వారు సభ చేసి రెండు అత్యవసరమైన నియమములు చేసి కలరా నిర్మూలించ ప్రయత్నించిరి. అవి ఏమన్నా? ఒకటి, కట్టబండ్లను గ్రామంలోకి రానియకూడదు. మేకను గ్రామంలో నరకరాదు. ఎవరైనా దీనిని ధిక్కరించినచో వారికి జరిమానా వేయవలనని తీర్మానించిరి. బాబాకి ఇదంతా ఒట్టి చాదస్తమని తెలియను. కాబట్టి బాబా ఆ చట్టంలను లక్ష్య పెట్టలేదు. ఆ సమయంలో కట్టెల బండ్లు ఒకటి ఊరిలోకి ప్రవేశించుచుండెను. ఊరిలో కట్టెలకు కరువు ఉన్నదని అందరికీ తెలియను. అయినప్పటికీ కట్టెల బండిని తరిమి వేటుకు ప్రయత్నించుచుండిరి. బాబా ఆ సంగతి తెలుసుకొని అచటికి వచ్చి కట్టెల బండిని మసీదుకు తీసుకుపోమని ఉత్తర్వుచ్చాను. బాబా చర్యకు వ్యతిరేకముగా చెప్పుటకు ఎవరూ సాహసించలేదు. దుని కొరకు కట్టెలు కావలసి ఉండెను. కనుక బాబా కట్టెలు కొనెను. నిత్యాగ్నిహోత్రి వల్లే బాబా తన జీవితమంతయు దునిని వెలిగించుచుండెను. అందులోకై వారికి కట్టెలు అవసరం కనుక వాటిని నిల్వ చేయవారు. బాబా గృహము అనగా మసీదు ఎప్పుడు తెరిచి ఉండేది. ఎవరైనాను పోవచ్చును. దానికి తాళము చెవి కానీ లేదు. కొందరు తమ ఉపయోగము కొరకు కొన్ని కర్రలను తీసుకుని పోవారు. అందులోకి బాబా ఎప్పుడూ గొనగలేదు. ఈ ప్రపంచమంతయు దేవుడి ఆవరించి ఉండడిచే వారికి ఎవరి అందు శత్రుత్వం ఉండేది కాదు. వారు పరిపూర్ణ విరాగులైనప్పటికీ సాధారణ గృహస్థులకు ఆదర్శంగా ఉండుటకై అట్లు చేయిచుండిరి. గురుభక్తిని పరీక్షించుట. రెండవ కలరా నిబంధనము బాబా ఎట్లు ధిక్కరించెనో చూతము. నిబంధనము అమలులో ఉన్నప్పుడు ఎవరో ఒక మేకను మసీదుకు తెచ్చిరి. ఆ ముసలి మేక దుర్బలముగా చావుకు సిద్ధముగా ఉండెను. ఆ సమయమున మాలేగాం ఫకీర్ పీర్ మహమ్మద్ వరఫ్ బడే బాబా అచటనే ఉండెను. సాయిబాబా దానిని ఒక కత్తి విరేటితో నరికి బలివేయమని బడే బాబాకు చెప్పాను. ఈ బడే బాబా ఎందు సాయిబాబాకు ఎక్కువ గౌరవం. ఆయనను ఎల్లప్పుడు సాయిబాబా తన కుడివైపున కూర్చొని పెట్టుకునేవారు. చిలుము బడే బాబా పిలిచిన పిదప సాయిబాబా పిలిచి ఇతరులకు ఇచ్చేవారు. మధ్యాహ్న భోజన సమయమందు సాయిబాబా సాధారణంగా బడే బాబాను పిలిచి ఎడవ పక్కన కూర్చుండబెట్టుకునిన పిమ్మట భోజనము ప్రారంభించేవారు. దక్షిణ రూపంగా వసూలైన పైకం నుంచి ఆయనకు దినమొక్కంటికి 50 రూపాయలు సాయిబాబా ఇచ్చిచుండేవారు. బడేబాబా పోవునప్పుడు 100 అడుగుల వరకు సాయిబాబా వెంబడించేవారు. అట్టిది బాబాకు వారికి గల సంబంధం. సాయిబాబా వారిని మేకను నరకమనగా అనవసరంగా దానిని చంపనేలా అని బడేబాబా నిరాకరించను. అప్పుడు సాయిబాబా శ్యామ నా పని చేయమనను. అతడు రాధాకృష్ణమాయ వద్దకు పోయి కత్తి తెచ్చి బాబా ముందు పెట్టాను. ఎందులోకి కత్తి తెప్పించారో తెలుసుకునేను పిమ్మట రాధాకృష్ణమాయ దాన్ని తిరిగి తెప్పించుకొనెను. ఇంకొక కత్తి తెచ్చుటకు శ్యామ పోయాను. కానీ వాడి నుండి త్వరగా రాలేదు. తర్వాత కాకసాహెబ్ దీక్షిత్ వంతు వచ్చాను. వారు మేలిమి బంగారమే, కానీ దానిని పరీక్షించవలను. ఒక కత్తి తెచ్చి నరుకుమని బాబా ఆజ్ఞాపించాను. అతడు సాటేవాడకు పోయి కత్తిని తెచ్చాను. బాబా ఉత్తరువు కాగానే దానిని నరుకుటకు సిద్ధంగా ఉండెను. అతడు స్వచ్ఛమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి చంపుట అనున్నది ఎరుగకుండిరి. హింసించు పనులు చేయుట ఎందు ఇష్టం లేనివాడైనప్పటికీ మేకను నరుకుటకు సంసిద్ధుడైను. బడేబాబా అను మహమ్మదీయుడే ఇష్టపడినప్పుడు ఈ బ్రాహ్మణుడు ఎలా సిద్ధపడుచుండెనని ఆశ్చర్యపడిరి. అతడు తన దోవతిని ఎత్తి బిగించి కట్టుకొనెను. కత్తిని పైకెత్తి బాబా ఆజ్ఞకై ఎదురు చూచుచుండెను. బాబా ఏమి ఆలోచించుచుంటువి, నరుకుము అనెను. అతను చేతిలో ఉన్న కత్తి మేకపై పడుటకు సిద్ధంగా ఉండగా బాబా ఆగుమనెను. ఎంతటి కఠినాత్ముడవయ్యా, బ్రాహ్మణుడవై మేకను చంపెదవా అనెను. బాబా ఆజ్ఞానుసారం దీక్షిత్ కత్తిని క్రిందబెట్టి బాబాతో ఇట్లనెను. నీ అమృతమగ్గు వంటి
నీ అమృతం వంటి పలుకులే మాకు చట్టము, మాకింకొక చట్టం ఏమీ లేదు. నిన్నే ఎల్లప్పుడూ జ్ఞప్తిని ఉంచుకునేదము. నీ రూపమును ధ్యానించుచు రాత్రింబవళ్ళు నీ ఆజ్ఞలు పాటింతుము. అది ఉచితమా కాదా అనున్నది మాకు తెలియదు. దానిని మేము విచారించము. అది సరైనదా కాదా అని వాదించము, తర్కించము. గురువు ఆజ్ఞ అక్షరాల పాటించుటే మా విధి, మా ధర్మము. బాబా తామే మేకను చంపి బలివేయమని చెప్పిరి. మేకను తక్కియా అను చోట చంపుటకు నిశ్చయించిరి. ఇతరులు, ఇది ఫకీరులు కూర్చొని స్థలము. అచ్చడు దాన్ని తీసుకుపోనప్పుడు మార్గమధ్యమున అది ప్రాణములను విడిచెను. శిష్యులు ఎన్ని రకములో చెప్పుచు ఈ అధ్యాయమున హేమాడు పంత్ ముగించుచున్నారు. శిష్యులు మూడు రకములు, ఉత్తములు, మధ్యములు, సాధారణులు. గురువులకేమి కావాలనో గుర్తించి వెంటనే వారు ఆజ్ఞాపించక పూర్వమే దాన్ని నెరవేర్చేవారు ఉత్తమ శిష్యులు. గురువుని ఆజ్ఞానుసారము ఆలసింపక అక్షరాల నెరవేర్చేవారు మధ్యములు. మూడో రకము వారు అడుగడుగునకు తప్పులు చేచు గురువు ఆజ్ఞను వాయిదా వేసెదరు. శిష్యులకు దృఢమైన నమ్మకం ఉండవలను. తోడుగా బుద్ధికుశలత ఓరిమి ఉన్నచో అట్టి వారికి ఆధ్యాత్మిక పరమావధి దూరం కాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసములు బంధించుట గాని హఠయోగము గాని ఇతర కఠినమైన సాధనములన్నీ అనవసరం. పైన చెప్పిన గుణములను అలవర్చుకునచో వారు ఉత్తరోత్తర ఉపదేశములకు అర్హులగుదురు. అప్పుడు గురువు తటస్థించి జీవిత పరమావధిని పొందించుటగై ఆధ్యాత్మిక మార్గమున నడిపించుదురు. వచ్చే అధ్యాయంలో బాబా యొక్క హాస్యము, చమత్కారముల గురించి చెప్పుకుందాము. 23వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథ అర్పణమస్తు. శుభం భవతు.